అనకాపల్లి జిల్లా రావి కమతంలో దారుణం జరిగింది. పెళ్లి ఇష్టం లేక కాబోయే భర్త గొంతు కోసింది యువతి. సర్ప్రైజ్ అంటూ కళ్ళు మూసుకోమని చెప్పి గొంతు కోసేసింది యువతి. ప్రస్తుతం ఆ యువకుడి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆసుపత్రికి తరలించారు. ఏ విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చిరంజీవిని అడిగి తెలుసుకుందాం. చిరంజీవి. సంతోష్, అనకాపల్లి జిల్లా రాళ్ళకమతం మండలంలో ఈరోజు సాయంత్రం దారుణ ఘటన చోటు చేసుకుంది. కొమ్మలపూడి సాయిబాబా కొండపైన యువకుడిని చాలుతో గొంతు కోసినట్టు యువతి ఆ విధంతం కూడా ఆలస్యంగా వెళ్ళేలోకి వచ్చింది. అయితే ప్రస్తుతం గాయపడినటువంటి యువకుడి పరిస్థితి చాలా విషమంగా ఉంది. అతన్ని అనకాపల్లి ఓ ప్రైవేట్ హాస్పిటల్కి బంధువులు వెంటనే తరలించారు. ప్రస్తుతం అతనికి వైద్యం అందిస్తున్నటువంటి వైద్యులు కూడా చెప్తున్నారు అతని పరిస్థితి చాలా క్రిటికల్ గా ఉంది. అయితే దీని అంతటి వెళ్ళిన కారణం వచ్చే నెల 28వ తేదీన పాడేరు చెందినటువంటి రామునాయుడు ఆ రావుట మతం చెందినటువంటి పుష్పత వివాహం చేయాలని పెద్దలు నిర్ణయించుకున్నారు. అయితే ఇద్దరు కూడా నిశ్చార్జనం చేసినటువంటి పెద్దలు. ప్రస్తుతం ఆ యువకుడు హైదరాబాద్ లో ఒక కంపెనీ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. అయితే ఇటీవల అక్కడ హైదరాబాద్ నుంచి విశాఖకి వచ్చిన తర్వాత మీతో మాట్లాడాలని చెప్పి ఫోన్ చేసి రప్పించింది. అయితే తర్వాత ఏకాంతంగా మాట్లాడాలని చెప్పి కొండపై తీసుకున్న యువతి నీకు ఒక సర్ప్రైజ్ ఇస్తాను అని చెప్పేసి పళ్ళు మూసుకోవాలని చెప్పి దాంతో పాటే ఒక షాప్ లో కొనుక్కుని వచ్చినటువంటి చాక్తో గొంతు కోసినటువంటి ఘటన అయితే చోటు చేసుకుంది. అయితే ఇష్టం లేని పెళ్లి చేసుకోవడం పట్లే ఇది చేసినట్టు కూడా ఎవరైతే ఉందని నిందితురాలు పుష్ప పోలీసులు చెప్పినట్లుంది. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం తల్లిదండ్రులకు తనకు ఇష్టం లేదని చెప్పినా సరే వినిపించుకోలేదు, అందుకే ఈ ఘటనకు పాల్పడడానికి కూడా చెప్పడం జరిగింది. అయితే దీని వెనక మరి ఏదైనా ప్రేమ వ్యవహారం ఉందా ఇంకేదైనా అనే కోణంలో కూడా పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఎవరైతే గాయపడ్డాడో అతని పరిస్థితి చాలా విషమంగా ఉందని కూడా వైద్యులు చెప్తున్నారు. 24 గంటలు గడిపిన తర్వాత కానీ అతని పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అని చెప్పాల్సిన పరిస్థితి ప్రస్తుతం. ఈ విషయంపై అమ్మాయి తల్లిదండ్రులు ఏమంటున్నారు? ప్రస్తుతం అమ్మాయిని అదుపులోకి తీసుకున్నారా? దేశంతో ప్రజా అమ్మాయిలు కూడా చెప్తున్నారు. అయితే ఈ విషయం మీద పరువు పోతుందని చెప్పి అమ్మాయిల వాళ్ళ తల్లిదండ్రులు కూడా బయటికి ఏ విషయం చెప్పలేదు. ప్రస్తుతం అయితే ఈ ఘటన జరిగిన తర్వాత వెంటనే అక్కడ ఎవరైతే బాధిత పెళ్లికొడుకు కాబోయే పెళ్లికొడుకు బంధువులు ఉన్నారో వాళ్ళు ఫిర్యాదు మేరకు ప్రస్తుతం అయితే పోలీసులు అమ్మాయిని అదుపులో తీసుకుని విచారణ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ చిరు. అనకాపల్లి జిల్లా రావి కమతంలో దారుణం జరిగింది. పెళ్లి ఇష్టం లేక కాబోయే భర్త గొంతు కోసింది యువతి. సర్ప్రైజ్ అంటూ కళ్ళు మూసుకోమని చెప్పి గొంతు కోసింది యువతి. ప్రస్తుతం ఆ యువకుడి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆసుపత్రికి తరలించారు. అనకాపల్లి జిల్లా రావి కమతంలో దారుణం జరిగింది. పెళ్లి ఇష్టం లేక కాబోయే భర్త గొంతు కోసింది యువతి. సర్ప్రైజ్ అంటూ కళ్ళు మూసుకోమని చెప్పి గొంతు కోసింది యువతి. ప్రస్తుతం ఆ యువకుడి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆసుపత్రికి తరలించారు. అచ్చా ఏకే రాష్ట్రం.